వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తుని సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన పప్పల నారాయణమూర్తి, బడాన లక్ష్మీనాయుడు మృతి చెందారు. కాగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. తమ్మినేని సీతారాం స్పీకర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వెంటనే మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని బండారులంక గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఐదుగురు వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తుండగా గుర్తించిన గ్రామస్తులు వారిని నిర్బంధించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సంఘటనపై విచారణ చేపట్టారు. అలా కాదా లేదు.